అన్నిట్లో చాలా తెలివిగా ఉంటాడు, అసలు ఇలాంటి పిచ్చి పని చేశాడంటే నమ్మలేకపోతున్నాం, అసలు ఎందుకు ఇంత స్టెప్ తీసుకున్నాడో అసలు తెలియడం లేదు, ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. ఒక మనిషి ఎంత స్మార్ట్గా ఉన్నా సరే కొన్ని సిట్యుయేషన్స్లో చాలా వీక్ అయ్యి తప్పుగా డెసిషన్స్ తీసుకోవడం, అండ్ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయడం, లేదా సూసైడ్ లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం చేస్తారు. ఎందుకు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం ముందుగా తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ ఐక్యూ వర్సెస్ ఈక్యూ. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్. ఇది మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిందే. చిన్నప్పటి స్కూల్లో ఐక్యూ టెస్ట్లని, నాలెడ్జ్ టెస్ట్లని ఇలాంటివి పెడుతూ ఉంటారు. ఇట్స్ అన్ ఎబిలిటీ టు లెర్న్, అండర్స్టాండ్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అని చెప్పచ్చు. బాగా చదవడం, జాబ్స్ తెచ్చుకోవడం, టఫ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, డబ్బు సంపాదించడం, అండ్ ఇంకా మంచి మంచి యూనివర్సిటీలో సీట్స్ తెచ్చుకోవడం, అండ్ లాజిక్ యూజ్ చేసి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాయడం, ఇలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అని చెప్పచ్చు. ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్, దీన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. మన కాంటెక్స్ట్కి సరిపడా డిఫైన్ చేయాలి అంటే ఇట్స్ అన్ ఎబిలిటీ టు ప్రాసెస్ అండ్ హ్యాండిల్ పెయిన్ఫుల్ ఎమోషన్స్ ఇన్ లైఫ్ ఇన్ ద మోస్ట్ హెల్దియెస్ట్ మేనర్. ఒక మనిషి ఎంత సంపాదించాడు, ఏం సంపాదించాడు అండ్ ఎంత మంచి కాలేజెస్లో చదువు చదివారు ఇవన్నీ పక్కన పెడితే లైఫ్లో ఎదురయ్యే రకరకాల సిట్యుయేషన్స్ అండ్ పెయిన్ఫుల్ ఎమోషన్స్ని ఎలా డీల్ చేస్తున్నారు అండ్ వాటి నుండి తమని తాము ఎలా కాపాడుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఎమోషనల్ క్వశ్చన్ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కిందకే వస్తాయి. మీలో కలిగే ఎమోషన్సే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎమోషన్స్తో ఎలా డీల్ చేస్తున్నారు అండ్ మీకు ఎదురయ్యే సిట్యుయేషన్స్ వల్ల మీ బిహేవియర్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అండ్ వాటిని ఎలా డీల్ చేస్తున్నారు, లైఫ్లో కొత్త సర్కమ్స్టెన్సెస్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగం. అసలు ఈ లో ఈక్యూ అంటే ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం పెంచుకోవచ్చా? ఇది లైఫ్కి ఎంత ఇంపార్టెంట్? ఇదే ఈరోజు వీడియో. ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా మీ జాబ్ పోవడం లేదా మీకు ఇష్టమైన వాళ్ళు చనిపోవడం జరిగినప్పుడు మీలో కలిగే పెయిన్ఫుల్ ఎమోషన్స్ని మీరు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అండ్ అలాంటి మెంటల్ టఫ్ సిట్యుయేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని మీరు ఎలా కేర్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈక్యూని మెజర్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్. లైఫ్లో మీరు ఎంత ముందుకన్నా వెళ్ళండి, ఈ ఈక్యూ లేనిదే మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అండ్ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని నాలుగు విధాలుగా చెప్పచ్చు. ఒకటి సెల్ఫ్ మేనేజ్మెంట్, మీలో కలిగే ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇంపల్సివ్ ఫీలింగ్స్ వీటన్నిటినీ ఒక హెల్తీ వేలో కంట్రోల్ చేసుకోవడం, లైఫ్లో ఎదురయ్యే కొత్త పరిస్థితులకి మిమ్మల్ని మీరు చక్కగా అడాప్ట్ చేసుకోవడం. రెండు సెల్ఫ్ అవేర్నెస్, అంటే మీ గురించి మీరు పూర్తిగా అవేర్గా ఉండడం, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటో మీకు తెలుసు అండ్ మీ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకు తెలుసు అన్నమాట. ఇక సోషల్ అవేర్నెస్, ఎప్పుడూ మీ గురించే కాకుండా ఎదుటి వాళ్ళ ఎమోషన్స్, నీడ్స్, ప్రాబ్లమ్స్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు, తద్వారా లైఫ్లో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ని చక్కగా రిజాల్వ్ చేసి ఒక హెల్దీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. అండ్ నెంబర్ 4 వచ్చేసి రిలేషన్షిప్ మేనేజ్మెంట్. మన లైఫ్స్లో సగభాగం రిలేషన్షిప్స్ మీద స్పెండ్ చేస్తాం. సో ఈక్యూ చక్కగా ఉంటే ఎదుటి వాళ్లతో క్లియర్గా కమ్యూనికేట్ చేసి ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్తో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేయగలుగుతారు. అది ఎక్కడైనా సరే, ఆఫీస్, ఇల్లు, కాలేజ్, స్కూల్, ఇలా. నౌ బ్యాక్ టు ద ఒరిజినల్ క్వశ్చన్. సో లైఫ్లో ఎంతో స్మార్ట్గా ఉండేవాళ్ళు, చాలా ఐక్యూ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చాలా డమ్గా బిహేవ్ చేస్తూ అండ్ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇంకా వాళ్ళకి హాని కలిగించే డెసిషన్స్ తీసుకోవడం, ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న లో ఈక్యూ హై ఈక్యూని డామినేట్ చేసి దాన్ని ఒక బానిసగా మార్చేసుకుంటుంది. సో అసలు లో ఈక్యూ అంటే ఏంటి? ఈ లో ఈక్యూ ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం? మీ ఈక్యూ లోగా ఉంటే పెయిన్స్ని తట్టుకోలేక షార్ట్ టర్మ్ రిలీఫ్ ఇచ్చే అడిక్షన్స్కి అలవాటు పడతారు. డ్రింకింగ్, డ్రగ్స్, పాన్ లేదా అతిగా తినడం లాంటి అడిక్షన్స్కి అలవాటు పడడం, లైఫ్ మీద హోప్లెస్నెస్ పెంచుకోవడం, మిమ్మల్ని మీరు నిందించుకోవడం,
అన్నీ వదిలేసి వీధులు పట్టి తిరగడం లేదా సూయిసైడ్ లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం లాంటివి చేసే ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ పోతే కొత్త జాబ్ ఎలా తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలాంటివి ఆలోచించకుండా ఆ పెయిన్ను తట్టుకోవడానికి డ్రింకింగ్ లాంటి రిలీఫ్స్ వెతుక్కోవడం చేసి టెంపరీగా రిలీఫ్ పొందుతారు. వాళ్ళ ఐక్యూ ఎంత హైగా ఉన్నా సరే ఈ లో ఐక్యూ వల్ల వాళ్ళు ఏం సాధించగలరో కళ్ళు తెరిచి చూడలేరు. అలా డ్రింకింగ్కి అడిక్ట్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుండి కూడా మానసికంగా దూరం అవుతారు. నార్మల్ లైఫ్లో పనులు సరిగ్గా చేయలేరు అండ్ దిస్ విల్ ఇంపాక్ట్ దేర్ లైఫ్ నెగిటివ్లీ ఇన్ ద లాంగ్ రన్. సో ఐక్యూ ఎంత ఎక్కువగా ఉన్నా ఈ ఎమోషనల్ పెయిన్ వస్తే డీల్ చేయలేక అడిక్షన్స్కి లోన్ అవుతారు. యా, ఇట్స్ ఓకే, ఆల్కహాల్ కెన్ రెడ్యూస్ మై పెయిన్ అని గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్లలో ఉన్న లో ఈక్యూ ఐక్యూని డామినేట్ చేసేస్తుంది. అందుకే మనం కామన్గా చూస్తుంటాం లైఫ్లో ఎంతో సాధించిన వాళ్ళు కూడా ఒకనొక టైంలో డ్రింకింగ్, గ్యాంబ్లింగ్కి అడిక్ట్ అయిపోతుంటారు. ఇంకా హైజాక్ చేయబడిన వాళ్ళ ఐక్యూ వాళ్ళున్న స్టేట్ని వాళ్ళకి చక్కగా జస్టిఫై చేసి కన్విన్స్ చేస్తుంది, యా వ్యూఆర్ ఫైన్ అని నెగిటివ్గా భరోసా ఇస్తుంది. ఈ అడిక్షన్ అనేది ఎమోషనల్ పెయిన్ని తగ్గించుకోవడానికి యూస్ చేసే ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్. అందరం మిస్టేక్స్ చేస్తాం లైఫ్లో, బట్ లైఫ్లో స్మార్ట్ పర్సన్ ఒకే మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడంటే అది ఆ మనిషి యొక్క లో ఈక్యూ లెవెల్స్ని సూచిస్తుంది. ఎక్కడో ఒక తీరని ఎమోషనల్ నీడ్ మనిషిలో ఉన్న హై ఐక్యూని డామినేట్ చేస్తుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇష్టమైన వాళ్ళు చనిపోతే ఆ బాధని తగ్గించుకునే ప్రయత్నం కాన్షియస్గా చేయగలుగుతారు ఈ ఈక్యూ ఎక్కువగా ఉంటే. లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో గడపడం, ఎంత బాధ ఉన్నా సరే హెల్త్ పాడు చేసుకోకుండా టైంకి ఫుడ్ తినడం, ఇలా వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ మేనేజ్ చేసుకోగలుగుతారు అండ్ పెయిన్ఫుల్ ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా డీల్ చేయగలుగుతారు ఈ ఈక్యూ ఉంటే. అండ్ నౌ ద మిలియన్ డాలర్ క్వశ్చన్, ఐక్యూ వర్సెస్ ఈక్యూ, విచ్ ఇస్ ఇంపార్టెంట్? మీకు ఈ పాటికి ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది. లైఫ్లో అకాడమిక్ బ్రిలియన్స్ ఉంటే సరిపోదు, అండ్ బై నో మీన్స్ ఇట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అండ్ సక్సెస్కి మీరు ఏ పేరు పెట్టుకున్నా లైఫ్లో సక్సీడ్ అవ్వాలంటే ఈ ఐక్యూ ఒక్కటే ఉంటే సరిపోదు. ఈక్యూ అనేది చాలా చాలా అవసరం. యా, హై ఐక్యూ మీకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ సంపాదించి పెట్టచ్చు, బట్ ఇట్ ఈస్ ద ఈక్యూ దట్ విల్ హెల్ప్ యూ మేనేజ్ ద స్ట్రెస్ అండ్ ఎమోషన్స్ దట్ యూ ఫేస్ డ్యూరింగ్ ద ఫైనల్ టఫ్ ఎగ్జామినేషన్స్. అండ్ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని స్కూల్లో, కాలేజెస్లో సిలబస్గా పెడితే చాలా హెల్ప్ అవుతుందనేది నా ఒపీనియన్. అండ్ ఈక్యూని మనందరం ఎంతో చక్కగా నేర్చుకుని మన లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. బిట్వీన్ ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ఫుల్ టిప్స్ని నేను ఈమెయిల్ న్యూస్ లెటర్ పంపుతూ ఉంటాను వీక్లీ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ గెట్ సబ్స్క్రైబ్ టు మై న్యూస్ లెటర్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. See you soon with another video.